హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అంచి ఐడియా సాంద్రాలో ఉన్నారని నేను చాలా బాగున్నాను. అలాగే మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను. సో ప్లీజ్ వీడియో చూసే ముందు అయితే చిన్న లైక్ ఇచ్చేసి వీడియో అనేది కంటిన్యూ చేయండి. కొత్త వాళ్ళు అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సో సండే కదా, లేట్గా లేచిన వ్లాగ్ అది కంటిన్యూ చేయలేదన్నమాట. సో నార్మల్గానే పెట్టేస్తున్నాను. ఇంకా ఎవ్రీడే తొందరగా లేచి ఇంక సండే అయితే లేజీ అయిపోతున్నాను అన్నమాట. 6 దాటిపోయింది, లేచేటప్పటికి ఫుల్గా పడుకుండిపోయింది, నిద్ర సరిపోవట్లేదు. ఆఫ్టర్నూన్ ఏమో నిద్ర పట్టట్లేదు ఈ ఎండకే. సో ఇప్పుడు టైం 9 అవుతుంది, నేను ఇప్పుడే టీ తాగాను. సో పాలు అమ్మ నిన్న పంపించలేదు, సో ఇంకా ప్యాకెట్ తెప్పించుకొని ఇప్పుడే తాగేసి వచ్చాను. నాకు తాగకపోతే ఫుల్ హెడ్ఏక్ వస్తుంది నైట్ నుంచి. నిన్న నైట్ ఫాస్టింగ్ వల్ల ఫుడ్ తినేసాను, టీ తాగలేదు ఈవినింగ్. అప్పటి నుంచి కూడా ఇటువైపు బాగా పెయిన్ వస్తుంది. సో ఇప్పుడు ఇంకా ఏ పని చేయలేదు. సో కర్రీ వచ్చేసి చూపిస్తాను తర్వాత. సో ఇప్పుడైతే మొత్తం అన్ని క్లీన్ చేసుకుని మోపు పెట్టేసుకుని అప్పుడు వంట అయితే స్టార్ట్ చేస్తానన్నమాట. ఆల్మోస్ట్ అవి చేసేటప్పటికే చాలా టైం పట్టేస్తుంది. సో అది ఎందుకో వంట కూడా చేయబుద్ది కావట్లేదు ఈరోజు, బట్ తప్పదు. నిన్నంతా ఇంక విసుగొచ్చేసి ఇంక ఈరోజు ఏం పని చేయాలనిపించట్లేదు. కాకపోతే పప్పు అది నాను పెట్టుకున్నాను, అది కూడా గ్రైండ్ చేయాలి. ఒక్కొక్క రోజు తొందరగా పని అయిపోతుంది, ఒక్కొక్క రోజు అస్సలు పని అవ్వదు అన్నమాట. అలా ఉంటుంది. నైట్ నిన్న చపాతీ చేసాను, అదే వేడి చేసుకుని ఇంక టీలో డిప్ చేసుకుని తినేసా. చాలా బాగుంటుంది. నాలా ఎంతమంది చేస్తారు, టీలో చపాతి తింటాను, ఇడ్లీ కూడా తింటాను, చాలా బాగుంటుంది. సో వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుందండి, స్కిప్ చేయకుండా. లైక్ చేసి చూడడం మర్చిపోవద్దు. కొత్త వాళ్ళు అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఓకేనా? ఇప్పుడైతే ఫ్రిడ్జ్ క్లీనింగ్ చేస్తున్నాను అనమాట. సో సండే రోజున అనుకుంటాం కానీ క్లీనింగ్ ఆ రోజే ఎక్కువ ఉండిద్ది. సో ఇంకా ఈరోజు ఏంటంటే పప్పులు అవి గ్రైండ్ చేసి పెట్టుకుంటాను కాబట్టి సో ఫ్రిడ్జ్ మొత్తం క్లీన్ చేద్దామని ఫిక్స్ అయ్యాను. సో మనం అది స్పేస్ ఖాళీ చేస్తేనే కదా మనం వేరేది ఏదైనా పెట్టడానికి కూడాను. సో అందుకోసం ఫ్రిడ్జ్లో స్టోరేజ్ ఏమైనా వేస్టేజ్ ఉంటే దాన్ని ఫిల్టర్ చేసేసుకుని. సో ఇవి ప్లాస్టిక్ కాదు, స్టోర్ ఆ షెల్ఫ్స్ అనేవి. సో అవి గ్లాస్ కాబట్టి కేర్ఫుల్గా క్లీన్ చేసుకోవాలన్నమాట. ఇంకా నేను అవి మెల్లిమెల్లిగా 1 by 1 తీసుకుంటూ సో అవి గ్లాస్ క్లీన్ చేసుకుని. సో నేను ఎక్కువ ఎండలో కూడా ఉంచలేదు. సో ఎక్కడ బయట పెట్టామనుకో మా లూసీ రూబీ ఒక తన్ను తన్ను అంటే అవి పోతాయన్నమాట. అందుకోసం నేను క్లాత్తో వెంటనే తుడిచేసుకుని పెట్టేశాను అనమాట. కింద కూడా వెజిటేబుల్స్ అవి ఉంటుంది కదా, సో అవి వేస్టేజ్ ఏమైనా ఉంటే, అంటే ఇప్పుడు కొత్తిమీర తీసుకొచ్చుకుంటామనుకోండి అది సండే రోజున ఒక్కటే యూజ్ చేస్తాను, మిగతా రోజు అది కుళ్ళిపోతుంది, ఈ వీక్ అది కూడా తెప్పించలేదు, వేస్ట్ అవుతుంది అనేసి. సో అది కొత్తిమీర అది కుళ్ళిపోయినవి, కరివేపాకు పాడైంది, అవన్నీ కూడా తీసి ఫిల్టర్ చేసి పడిసేసాను అనమాట. అసలు ఎంత చెత్త వస్తుందంటే ఎవ్రీడే మనకి మనకి డస్ట్ అనేది మరి ఘోరంగా ఉంటుందన్నమాట. సో అది ఇంక మొత్తం అంతా క్లీన్ చేసుకుని ఫ్రిడ్జ్ క్లీన్ చేసిన తర్వాత అప్పుడు మోపు పెడదామనేసి తలా పెట్టానమాట. వంట అయితే లేట్గా చేస్తాను, ఫస్ట్ ఈ క్లీనింగ్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోతాను. సో అలా అయితే సండే రోజున క్లీనింగ్ టైం అనమాట. మ్యాక్సిమం వీక్లో 2 times సండే, థర్స్డే మాత్రం ఫుల్ హెవీ వర్క్ ఉంటుంది. సో మొత్తం అంతా కూడా సర్దేశాను అనమాట. సో ఇప్పుడు ఇంకా ఫ్రిడ్జ్ క్లీనింగ్ అయిపోయింది, ఇంకా అన్నీ తుడుచుకురావాలి. ఎంత చెత్త ఉందంటే అసలు. సో నేను ఇంత ఉండదులే, తొందరగానే అయిపోద్ది అనుకుంటానా, ఒక్కటి తీస్తే ఇంకొకటి, ఒకటి తీస్తే ఇంకొకటి వస్తుంది అనమాట. సో ఇక్కడ నేను వాయిస్ ఇచ్చాను, బట్ కాకపోతే మా వాడు టీవీ సౌండ్ పెద్దగా ఉండడం వల్ల దాన్ని మళ్ళీ కట్ చేసి పడేసాను అనమాట. సో మళ్ళీ వాయిస్ ఇస్తున్నాను. సో అలానే అవుతుంది, టీవీ మళ్ళీ సాంగ్స్ గట్టా ఉంటేను అనేసి. ఇప్పుడు బట్టలు మడత పెట్టేసి తర్వాత ఈరోజు మా సండే స్పెషల్ వచ్చేసి కీమా కర్రీ అన్నమాట. సో కీమా కర్రీ ఇది నేను చేసినట్టు ఏంటంటే ఇలా కనుక చేసుకుంటే షార్ట్ వీడియో పెట్టానండి, ఇది చపాతీలోకి రైస్లోకి కూడా పర్ఫెక్ట్ ఉంటుంది ఇలా చేసుకుంటే. సో చికెన్ తిని తిని బోర్ కొట్టి ఈరోజు కీమా ట్రై చేశానన్నమాట. సో ఇంకా క్లీనింగ్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మా లంచ్ చూపిస్తాను. అలాగే కీమా కర్రీ రెడీ.
సోపు రైస్ పెట్టాలి. సో మిగతా పనులు ఏమైనా ఉంటే పప్పులు అవి గ్రైండ్ చేసుకోవడం ఆఫ్టర్నూన్ నేను చేస్తాను. సో రైస్ పెట్టేయాలి ఇప్పుడు బట్టలు మడతెట్టేసుకొని. సో అది ఇంకా. సో ఈవినింగ్ ఏంటంటే నెక్స్ట్ డే మండే కదా, మండే పూజ కోసం అరటిపళ్ళు అవన్నీ కూడా తెప్పించుకున్నాను అనమాట. కొన్ని కిచెన్లో గ్రాసరీస్ కూడాను, సో లైక్ పంచదార, ఆనియన్స్, ఇంకా ఏమేమి కొన్ని కొన్ని లేకపోతే అవి ఎప్పటికప్పుడు తెప్పించుకుంటున్నాను అనమాట. సో ఉంది, ఒకసారి కొన్ని తెప్పించుకోవాలి, కొంచెం బడ్జెట్ అవి తర్వాత మంచిగా తెప్పించుకుందాం. ఇప్పుడు ఎప్పటికప్పుడు అయితే తెప్పిస్తున్నానో పాలు ప్యాకెట్ మెయిన్లీ నాకు సో ఫుల్ హెడ్డేక్ వస్తుందండి. సో అది అమ్మ పంపించేది పాలు 20 డేస్ నుంచి అమ్మే పంపిస్తుంది, పాలు ప్యాకెట్ తీసుకోవట్లేదు కానీ ఇంకా నాన్న పాలు తేవట్లేదు. దానికోసమైతే నిన్న సాటర్డే సో నాకు చాలా హెడ్ఏక్ వచ్చేసింది అసలు. సో ఇంకా ఈవినింగ్ ఫాస్టింగ్ వల్ల నేను రైస్ తినేసాను, టీ తాగలేదు అనమాట. టెంపుల్ వెళ్ళొచ్చేటప్పటికే 7:30 అయిపోయింది, అందుకోసం అయితే టీ తాగలేదు. సో ఇంకా నైట్ అంతా సండే మార్నింగ్ కూడా నాకు హెడ్ఏక్ తగ్గలేదు, అందుకోసం కంపల్సరీ ఎట్టి పరిస్థితుల్లో టీ తాగితేనే కానీ మన బండి అనేది నడవదనమాట. సో ఆనియన్స్ అయితే ఇవాళ సర్దేస్తున్నాను, పచ్చిమిర్చి కూడా సర్దేశాను. యాక్చువల్గా అసలు ఈరోజు ఈవినింగ్ మిరపకాయ బజ్జీ వేద్దాం అనుకున్నాను. సో మిరపకాయ బజ్జీ కోసం ఏంటంటే ఆ పెద్ద మిరపకాయలు ఉంటే అవి తీసుకురమ్మన్నాను అనమాట. సో దానికోసం మా లేవట, లేకపోతే నార్మల్గా తీసుకొచ్చేసాడు. సర్లే ఏదో ఒకటిలే దీంతో అన్న ట్రై చేద్దామనేసి మజ్జిగలో చీల్చేసి దాంట్లో వాము సాల్ట్ పెట్టుకోవాలండి గింజలు తీసేసి. సో చాలామందికి తెలిసే ఉంటుంది. సో ఆ గింజలు తీసేసి సాల్ట్ పెట్టాను నేను. వామ్మ అయితే మా వాడు వామ్మకు బదులు జీలకర్ర తీసుకొచ్చాడు అనమాట. సో అది పక్కన పెట్టేసి ఓన్లీ సాల్టే పెట్టాను. సాల్ట్ పెట్టినా బాగానే ఉంటుంది అనమాట. సో ఇంకా ఆనియన్స్ కట్ చేసుకుని అందులో నేను కొద్దిగా లెమన్ సాల్ట్ కారం వేసేసుకున్నాను అనమాట. కలిపేసి పక్కన పెట్టుకున్నాను స్టఫింగ్ కోసం, మిరపకాయ బజ్జీ స్టఫింగ్ కోసం అనమాట. ఆయిల్ హీట్ అయింది కదా, కలిపేసి పక్కన పెట్టుకున్నాను. మనకి ఫస్ట్ టైం చేసినా ఎక్స్పీరియన్స్గా రావాలంటే మనం ఏం చేయాలంటే మనం కలుపుకున్న శనగపిండిని ఒక గ్లాస్లో వేసేసుకుని మిరపకాయ మనం చీల్చి ఉన్నది. సో మనం వేసే విధానాన్ని బట్టి బజ్జీ పర్ఫెక్ట్గా వస్తుందని నాకు ఇప్పుడు తెలిసిందనమాట. సో ఇదివరకు అయితే ఇవి వేస్తే నాకు అసలు సరిగా వచ్చేది కాదు. సో మనకి ఏదైనా చెయ్యాలని ఇంట్రెస్ట్ పెడితే డెఫినెట్గా వస్తుంది. అందులో నాకు మెయిన్ కుకింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ కాబట్టి సో ఇంకా నాకు అది ఒక్కసారి కాకపోయినా రెండోసారి అయినా సరే అది రాలేదు కానీ అదని వదిలేయను. సో అది ఏ విధంగా చేస్తే మంచిగా వస్తుందో ట్రై చేస్తానమాట మెయిన్ కుకింగ్. సో మిగతా వాటిలో బుర్ర పెట్టడం తక్కువే, కుకింగ్ మాత్రం డీప్గా వెళ్ళిపోతానమాట, అంత ఇంట్రెస్ట్. సో అలాగా స్నాక్స్ నాన్ వెజ్ బాగా ఎక్కుతాయి అనమాట బుర్రకి. సో ఇవన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాను. గ్లాస్లో పిండి అయితే వేసేసుకొని బజ్జీలు అయితే వేసేసాను అనమాట. షార్ట్ వీడియోని పెట్టాను, ఇంక లాంగ్లో అయితే యాడ్ చేయలేదు. సో వేసేసింది మాత్రం ఫుల్గా తినడం అయితే చూపిస్తున్నాను అనమాట. మధ్యలో స్టఫింగ్ పెట్టేసుకొని సో స్టవ్ దగ్గర మరి అలసిపోయి ఉన్నాను కదా తింటున్నాను. ఫుల్గా తినేసాను అనుకోకండి, జస్ట్ వీడియోకి మాత్రమే తినేసి మా వాడికి పెట్టేశాను అనమాట. సో ఒక బజ్జీ తినేసి టీ తాగేస్తే మిగతా పనులు కంప్లీట్ చేసుకోవచ్చు. దట్స్ ఇట్ ఫర్ సండే వ్లాగ్ అండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. కొత్త వాళ్ళు అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సో మరొక మంచి వీడియోతో కలుస్తాను, అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కొత్త వాళ్ళు అయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి అండ్ బాయ్ బాయ్.